న్యాయం కోసం వచ్చిన సర్పంచులను అరెస్ట్ చేయడం, సర్పంచులను అరెస్ట్ చేయడం, సర్పంచులను అరెస్ట్ చేయడం, పెండింగ్ బిల్లులను వెంటనే ఇదే మీ రాజ్యం, 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 ఇదే మీ రాజ్యం. సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు తమ న్యాయమైనటువంటి కోరికల సాధన కోసం సెలవు సెక్రటరీ పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది సర్పంచులను ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. ఒకవైపు ఏమో చెప్పేది మాది ప్రజాప్రభుత్వం అంటే అది చెప్పేది మాటల్లో ప్రజాప్రభుత్వం, చేతల్లో అంతా పోలీస్ ప్రభుత్వం, ఆంక్షల ప్రభుత్వం. న్యాయం కోసం తమ బిల్లుల కోసం వచ్చిన సర్పంచులను ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ల నిండా ఎక్కడ చూసినా ఇక రాష్ట్రంలో సర్పంచులే ఉన్నారు. ఉదయం పూట పప్పుల 2 గంటలు 3 గంటలకు దొంగ రాత్రి మా సర్పంచులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ మీద కూర్చోబెట్టారు. ఏం తప్పు చేసిండ్రు సర్పంచులు? గ్రామం కోసం, ప్రజల కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నిధులకు తెచ్చి అప్పులు తెచ్చి ఊర్లకు సేవ చేయడమే సర్పంచులు చేసిన తప్ప, ప్రజలకు సేవ చేయడమే సర్పంచులు చేసిన తప్ప మీరేం చెప్తున్నారు? ప్రజాపాలన అన్నారు. ఇదే ప్రజాపాలన? ప్రజాపాలన అంటే సర్పంచులను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ప్రజాపాలన? చేతనైతే ఈ ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ రోజు గ్రామ పంచాయతీలన్నీ ఆగమైపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో 8 పైసలు కూడా గ్రామ పంచాయతీలకు ఇప్పటిదాకా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం యొక్క 500 కోట్లు వచ్చి 4 నెలలైంది. ఢిల్లీ వాళ్ళు ఇచ్చిన పైసలు కూడా దాచుకున్నారు. ఢిల్లీ ఇచ్చిన పైసలు ఇయ్యారు, మీరిచ్చే పైసలు కూడా ఇయ్యారు. ఇలా గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లో డీజిల్ కు పైసలు లేవు. వానకాలం వచ్చింది, బుగ్గలు పోతే బుగ్గలేసే పరిస్థితి లేదు. కనీసం గడ్డి మందు కొడదామంటే పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్ కు పైసలు లేవు. గ్రామ పంచాయతీలన్నీ కూడా ఎక్కడికక్కడ చెత్త కుప్పలైపోయినాయి. ప్రజలందరూ మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ తో ఎక్కడికక్కడ ప్రజలు బాధపడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది, చీమ పుట్టినట్టు కూడా లేదు. గ్రామ పంచాయతీల్లో ప్రజలు జ్వరాలు వచ్చి ఎక్కడికక్కడ దవాఖాన మీద ఒక్కొక్క మంచం మీద ఇద్దరిద్దరు పేషెంట్లు ఉన్నారు. కదా జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. సర్పంచులు అప్పుల బాధపై ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ సర్పంచులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం పూర్తిగా మొద్దు నిద్రపోతా ఉంది, కళ్ళుండి కూడా చూడలేకపోతా ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి నెల 275 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చారు. పల్లె ప్రగతి కింద నెల నెల డబ్బులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో 8 పైసలు ఇవ్వకుండా ఇలా గ్రామ పంచాయతీ నిర్ణయం తీసింది. పాపం సర్పంచులు ఊరి కోసం, ప్రజల కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి 10 లక్షలు 20 లక్షలు 40 లక్షలు పెట్టి ఖర్చు పెట్టే ఈజీఎస్ బిల్లులు రావు, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావు, పల్లె ప్రగతి డబ్బులు రావు. ఢిల్లీ నుంచి ఉపాధి హామీ పనులకు సీసీ రోడ్లు చేస్తే, అంగన్వాడీలు కడితే, స్కూళ్ల కాంపౌండ్ వాళ్ళు కడితే, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కడితే దానికి డబ్బులు 800 కోట్లు ఢిల్లీకి వచ్చి 3 నెలలైంది. ఢిల్లీ నుంచి ఉపాధి హామీ డబ్బులు 800 కోట్లు వస్తే దాన్ని కూడా ఆపుకున్నది. ఆర్థిక సంఘం నుంచి 500 కోట్లు వస్తే ఆపుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఒక్క పైసా ఇస్తలేదు. మొత్తంగా ఇవాళ సర్పంచ్లను మొత్తం రోడ్డు మీదకి తెచ్చింది. పాపం చాలా మంది సర్పంచ్లు అప్పులు కట్టలేక కార్లు అమ్ముకుంటున్నారు, మోటార్ సైకిల్ అమ్ముకుంటున్నారు, భూమి జాగాలు అమ్ముకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రం కోసం, గ్రామాల కోసం ఊరికి సేవ చేస్తే ఆ సర్పంచ్లను రోడ్డు మీదకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి ఇప్పటికైనా భక్తి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు తక్షణమే ఉపాధి హామీ 800 కోట్లు, ఆర్థిక సంఘం 500 కోట్లు, గ్రామ పంచాయతీలకు ఇచ్చే పెండింగ్ బిల్లులు ఒక్క రూపాయి లేకుండా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్పంచుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అరెస్ట్ చేసిన సర్పంచులందరినీ వేషరీతిగా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు శాసనసభలో కూడా మీకు మద్దతుగా ఇప్పుడే మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మీ పక్షాన గట్టిగా ఇవాళ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారిని మీరు వెంటనే విడుదల చేయాలని చెప్పి అసెంబ్లీలో గట్టిగా మీ పక్షాన కూడా మాట్లాడాం. అయితే మీ అందరికీ మద్దతు చెప్పాలని చెప్పి అసెంబ్లీ నుంచి ఒక బృందంగా గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రి గారు, డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు, దేశ్పతి శ్రీనివాస్ ఎమ్మెల్సి గారు మీకు సంఘీభావం చెప్పాలని ఇక్కడికి వచ్చాం. మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా ఈ ప్రభుత్వం మెడల్ వంచి మీ పెండింగ్ బిల్లు ఇప్పించేదాకా కూడా మీ వెంటనే ఉంటాం. మీకోసం బీఆర్ఎస్